ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక నా ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ గ్రంథములో ఈరోజు ఒక చక్కని మాట మనం ధ్యానించుకుందాం రెండు దిన వృత్తాంతములు 1వ అధ్యాయం 12వ వాక్యములో జ్ఞానము తెలివి నీకు ఇయ్యబడును నీకు అనుగ్రహించబడును హల్లెలూయా దేవుడు అంటున్నాడు నీకు జ్ఞానాన్ని తెలివిని ఇస్తానని చాలామంది నాకు డబ్బు ప్రభువా నాకు సంపద ప్రభువా నాకు అది ప్రభువా ఇది ప్రభువా అని వాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ మనము ఈ విధంగా కోరుకోవాలి ఏది దేవుని దగ్గర నుండి జ్ఞానాన్ని కోరుకోవాలి దేవుని దగ్గర నుండి తెలివిని కోరుకోవాలి సాలమోను అలాగే కోరుకున్నాడు నీకు ఆ జ్ఞానము తెలివి నీకు లభించిందనుకో అదే నీకు సర్వ సంపద అదే నీకు సిరి సంపద ఆ ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ప్రతి మానవుడికి కావాలి జ్ఞానము తెలివి బుద్ధి వివేకము ఇవి లేకపోయామనుకో ఈ భూప్రపంచంలో నువ్వు బ్రతకలేవు సంపాదించుకోలేవు ముందుకు అడుగు వేయలేవు తెలివి తక్కువవాడుగా బుద్ధి లేనివాడుగా మనం జీవించినట్లయితే మనం ఏది పొందుకోలేము హల్లెలూయా నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు అంటున్నాడు నీకు తెలివి జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు ఆమేన్ రిసీవ్ చేసుకో సాలమోన్లాగా జ్ఞానాన్ని తెలివిని పొందుకో అప్పుడు నీకు దేవుడిచ్చిన జ్ఞానం చేత దేవుడిచ్చిన తెలివి చేత నీవు సమస్తము సాధించగలవు సమస్తము నువ్వు సంపాదించుకోగలవు హల్లెలూయా హల్లెలూయా అందుచేత ప్రభు ఈరోజు సెలవిస్తున్నాడు జ్ఞానాన్ని తెలివిని ఇస్తానని ఆ జ్ఞానాన్ని తెలివిని పొందుకో ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకో దేవుడిచ్చిన తెలివిని పొందుకో దేవుడిచ్చిన వివేకాన్ని పొందుకో వివేకంగా ఉండు అంటున్నాడు వాక్యంలో జ్ఞానవంతుడుగా ఉండు అంటున్నాడు వాక్యంలో తెలివైన వాడుగా ఉండు అంటున్నాడు వాక్యంలో ఆమేన్ ఆ తెలివి జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నట్లయితే నీ జీవితంలో చక్కగా నీ ఇల్లు కట్టుకోగలుగుతావు నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు నీ వ్యాపారాలు కట్టుకోగలుగుతావు నువ్వు చేసే ప్రతి కార్యము సఫలం పొందుతావు హల్లెలూయా హల్లెలూయా దేవుడిచ్చిన ఆశీర్వాదంలో ఇదొక జ్ఞానము తెలివి ప్రధానమైనది అవి నువ్వు పొందుకుంటే ఆహ్లాదంగా సంతోషంగా నీ యొక్క కుటుంబము ముందుకు సాగిపోతుంది ఆమేన్ హల్లెలూయా 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 దేవుడి వాక్యం ద్వారా ప్రభుని దీవించును గాక ప్రార్థన పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు గొప్ప దేవుడువు సర్వశక్తివంతుడు నాయన నాయన దినవృత్తాంత గ్రంథంలో మీరు చెప్పిన ప్రకారంగా తెలివి జ్ఞానాన్ని నీకు ఇస్తానన్నావు అలాగే ప్రతి ఒక్కరికి తండ్రి నీ జ్ఞానాన్ని తెలివిని అనుగ్రహించండి మీరిచ్చిన తెలివి చేత మీరిచ్చిన జ్ఞానం చేత వారు కుటుంబాలు కట్టుకోవాలి వ్యాపారాలు కట్టుకోవాలి ఎవరి చేతిలో మోసపోకూడదు అజ్ఞానిగా ఉండి బుద్ధి లేనివాడుగా ఉండి తెలివి లేనివాడుగా ఉండి ఎవరి దగ్గర మోసపోకూడదు జ్ఞానం కలిగి వివేకం కలిగి తెలివి కలిగి జీవించి ఆశీర్వాదం పొందుకోవాలి యేసయ్య మీరే దీవించండి యేసు ప్రభువులో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్.